జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశారు. 60వ వార్డుకి టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్యామ్ సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గత టీడీపీ హయాంలోనే అభివృద్ది జరిగిందని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ నగరంలో అభివృద్ది కుంటుపడిపోయిందని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ది ఒక్క టీడీపీ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. 22 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అందుతున్నాయి. కాబట్టి కరోనా మహమ్మారి వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడి లాక్డౌన్లో ఇంట్లో ఉంటే ఈ ప్రభుత్వం సాయం చేయబోయి మానేసి ఈరోజు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెంచుకుపోయి ఈరోజు ప్రజలందరినీ కూడా ఈరోజు భారాన్ని మోపే పరిస్థితి ఉంది. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతం కానీ మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా కార్మిక సోదరులు వాళ్ళందరికీ కూడా ఈరోజు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇసుక కొరత, ఇసుక రేటు పెరిగిపోయింది, అలాగే పెక్క, అలాగే స్టీలు, సిమెంట్ అనేక రకాలుగా నిత్యావసర సరుకులతో పాటు ఈ కార్మిక సోదరులకు ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పెరుగుతూ ఇప్పుడు నిన్న మొన్న చూసుకున్నట్టయితే గ్యాస్ కూడా పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, అనేక రకాలుగా పెంచుకెళ్ళి ఈరోజు ఒకే బాధుడి మీద బాధుడు ఈరోజు ప్రజల మీద వేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వం సాయం చేయకపోయేగా మళ్ళీ ఈరోజు మా మీద ఇంత భారం వేసి సబ్సిడీ ఇవ్వకుండా ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా ఆకాశానికి అందేలా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈరోజు తెలుగుదేశం కండువా చూసినా, తెలుగుదేశం జెండాను చూసినా విశేష ఆదరణ చూపిస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా. అది ఆ ఆదరణ చూస్తుంటే, ఆ నీరాజనంతో మాకు పలుకుతున్న విశేష స్పందన చూస్తుంటే మాకందరికీ కూడా రాబోయే రోజుల్లో విశాఖపట్నం మేయరు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. ఒక కందిపప్పే చూసుకున్నట్టయితే 50 రూపాయల దగ్గర నుంచి 60 రూపాయలు ఉండేది. ఈరోజు చూసుకున్నట్టయితే 150 రూపాయలు కందిపప్పు. గతంలో ఆయిల్ చూసుకున్నట్టయితే 90 రూపాయలు ఉండేది, ఈరోజు 150 రూపాయలు. అలాగే గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, అలాగే కరెంటు ఛార్జీలు కానీ, అలాగే ఇంటి పని ఛార్జీలు కానీ, పారిశుద్ధ్యం అయితే ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి ప్రతి ఏ ఏరియాకి కూడా నీట్గా ఎప్పుడు కూడా సుందరంగా ఉండేటట్టుగా ప్రభుత్వం చూసేది. ఈరోజు చూసినట్టయితే 22 నెలల్లో 4 వీధులకి ఒక వీధికి ఇద్దరు ఉండవలసిన పారిశుద్ధ్యం ఏదైతే మెంబర్స్ ఉండాలో అలాంటిది 4 వీధులకి ఒక మనిషిని పెట్టి క్లీన్ చేయడం వల్ల ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం అంతా కూడా కూరుకుపోయి ఈరోజు ఎక్కడ చూసినా దోమలు, దానివల్ల మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్. దానికి సంబంధించి శ్రీహరిపురంలో ఒక హాస్పిటల్ ఉంది, దాంట్లో సిబ్బంది కొరత, మరుగైన వైద్యం లేదు, వాళ్ళ జీతాలు లేవు, చాలా రకాల చాలా విచిత్రమైన ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసే